ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరందరూ దేవుని యొక్క వర్తమానాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది టీవీ కాల్స్ టీవీ కార్యక్రమాల తర్వాత మీరు చేస్తున్న కాల్స్ను బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అందరికీ సుపరిచితులు. హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి వాక్య సందేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని యొక్క వాక్యం అందించేటప్పుడు మనందరం శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఏ పరిస్థితిలో నీవు టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వర్తమానాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. వాక్య పఠనము ప్రార్థన తర్వాత మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకుల్లో ఉంచి మీరు మాతో మాట్లాడండి తండ్రి. సరే, ఇప్పుడు ఎవరెవరైతే కార్యక్రమాన్ని టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. ఏ విధంగా అయితే వారు ఈ యొక్క సందేశాన్ని వింటూ ఉన్నారో అదేవిధంగా వారు సందేశం అయిపోయిన తర్వాత ఉండడానికి వీలు లేదు, కానీ వాక్య సందేశం తండ్రి వారి జీవితంలో మార్పు తీసుకురాగలగడానికి మీరు కృపను చూపండి. ఈ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు వారితో మాట్లాడమని కార్యక్రమాన్ని నీ చేతిలోనికి మరొక పర్యాయం సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త. గత వారాలుగా లేకపోతే కొన్ని ఎపిసోడ్లుగా మనం లూకాసు వార్తను ధ్యానించుకుంటూ వస్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, అందులో నుంచి 4 వచనాలు, 16వ అధ్యాయము 25, 26, 29 మరియు 31 4 వచనాలు మనం ధ్యానించుకున్నాం. ఏంటి 4 వచనాలు, ఎందుకు ఏంటి అంటే అబ్రహాము మాట్లాడిన మాటలు అవి. అబ్రహాము చనిపోయాడు ఆదికాండము 24వ అధ్యాయంలో లేకపోతే 25వ అధ్యాయంలో ఆయన చనిపోయాడు. అబ్రహాము చనిపోయినప్పటికీ అబ్రహాము యొక్క ప్రస్తావన అక్కడక్కడ కనిపిస్తుంది. నేను అబ్రహాము దేవుణ్ణి అనే దేవుడు ఆయా సందర్భాల్లో ప్రస్తావించడం. ఇప్పుడు ఏకంగా అబ్రహాము యొక్క మాటలు, అబ్రహాము పలికినటువంటి మాటలు యేసు ప్రభు ఉపమాన రీతిగా లేదా ఒక కథారూపంలో చెప్పాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి రాయబడింది. ఆది కాండంలో అబ్రహాము చనిపోతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో అతని విశ్వాసాన్ని, అతని విశ్వాసం ప్రతిధ్వనిస్తుంది. అతని విశ్వాసము విశ్వాసులకు స్ఫూర్తినిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మరలా రాశాడు. ఆది కాండంలో వ్యక్తమైన అతని విశ్వాసము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రస్తావించబడింది అతని విశ్వాసం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు అబ్రహాము మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? అబ్రహాము మాట్లాడిన మాటలు కూడా లేఖనాల్లో ఉన్నాయి. అనగా ఆది కాండంలో 15వ అధ్యాయంలో ఉదాహరణ మనం గమనిస్తే, ఇది నాకు ఎలాగూ తెలియను, లేకపోతే ఈ దేశాన్ని నేను ఎలా స్వతంత్రించుకుంటాను అని అబ్రహాము అడిగాడు. లేకపోతే మరికొన్ని సందర్భాల్లో అబ్రహాము ఆయా సందర్భాల్లో మాట్లాడిన మాటలు, లేకపోతే దేవునితో బేరసారాలు. ఆది కాండం 18వ అధ్యాయంలో ఇంటర్సెషన్, దేవుడు సొదమ విషయంలో సొదమను నాశనం చేయనీయకుండా, సొదమ నాశనం చేసిన అబ్రహాముకు నష్టం లేదు, కానీ సొదమలో ఉన్నటువంటి తన కజిన్ లేదా తన సోదరుడు లేదా తన అన్న లేదా తన తమ్ముడి కుమారుడు, తన రిలేటివ్ ఉన్నాడు, అతనికి ఏమీ హాని కాకూడదు, అతని కుటుంబానికి అతని బిడ్డలకి ఏమి హాని కాకూడదు అనే ఉద్దేశంతో ఆలోచించి దేవునితో 50 నుంచి 10 వరకు స్టెప్ డౌన్ అవుతూ వచ్చాడు. బేరసారాలు ఆడాడు. అలా ఉంటే పట్టణాన్ని కాపాడతావా, నశింపచేయవు కదా అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ మాటలు కాదు మనం ఆలోచించింది. ఆది కాండములో చెప్పబడిన మాటలు తిరిగి పునఃప్రస్తావన చేయలేదు. కానీ అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతున్న మాటలు, అబ్రహాము లాజరుతో మాట్లాడుతున్న మాటలు కూడా కాదు, అబ్రహాము ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తితో
తన పక్కనున్నటువంటి ధనవంతుడితో కాదు, పాతాళ లోకంలో దిగువన మంటల్లో యాతనలో ఉన్నటువంటి ధనవంతుడితో తను మాట్లాడే మాటలు. ఒకవేళ వాళ్ళ ఇద్దరి మధ్యలో చాలా దూరం ఉంది అనుకుంటే వాళ్ళు ఎలా మాట్లాడుకోగలరు అనే ప్రశ్నకు మనము భౌతికంగా సమాధానం చెప్పలేము. వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా జరిగింది, లేకపోతే స్పిరిట్ కమ్యూనికేషన్, ఆత్మలో జరిగిన కమ్యూనికేషన్ అయింటుంది, లేకపోతే వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకొని ఉండేవాళ్ళు, లేకపోతే అబ్రహాము ప్రాచీనమైనటువంటి హిబ్రూ భాష మాట్లాడేవాడు కదా, లేకపోతే లాజరు ధనవంతుడు మోడర్న్ గ్రీక్ మాట్లాడేవాళ్ళు కదా, లేకపోతే హీబ్రూ మాట్లాడేవాళ్ళు కదా, వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరిగింది ఏంటి అంటే వాటన్నిటికీ సమాధానాలు మనకు లేఖనాల్లో లేవు. కానీ మనం గమనించాల్సిన సత్యాలు, అబ్రహాము మాట్లాడితే ఎలా ఉంటుంది, విశ్వాస సంబంధి అయిన మనం మాట్లాడితేనే విశ్వాసంతో కూడుకున్న మాటలు ఆత్మీయ మాటల్లా కనిపిస్తాయి. అటువంటిది విశ్వాసులకు తండ్రి మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి, అబ్రహాము మాటలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. అబ్రహాము మాటలు మూడు సత్యాలను తెలియజేస్తున్నాయి. నాలుగు వచనాల్లో అబ్రహాము మాట్లాడినటువంటి మాటల్లోంచి మూడు సత్యాలు, మూడు దేవుని గురించిన విషయాలు. దేవునితో నడిచినవాడు, దేవునితో సుమారు 100 సంవత్సరాలకు పైగా నడిచినవాడు, 75 సంవత్సరాల నుంచి 175 సంవత్సరాల వయసు వరకు 100 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి అబ్రహాము మాట్లాడిన మాటలు, అబ్రహాము దేవుని గురించినటువంటి తెలియజేసిన విషయాలు. లేకపోతే అబ్రహాము యొక్క థియాలజీ అనుకోండి, థియాలజీని కాదు అబ్రహాము మాట్లాడినటువంటి వేదాంత దేవశాస్త్రపు పలుకుల్ని మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నాలుగు మాటల్లో అబ్రహాము చాలా విషయాలు తెలియజేశాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, అతడు తెలియజేసిన మాటల్ని మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఈ మాటలు మన జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే అబ్రహాము తెలిపినటువంటి సత్యాలు. అబ్రహాము తెలిపాడు తన కాలంలో తన తరము వారికి తన సంతానానికి దేవుని యొక్క న్యాయ విధులను ఆయన బోధిస్తాడు అని నేను ఎరుగుదును అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట, అబ్రహాము ఒక ధనవంతుడితో ధనవంతుడికి కొన్ని విషయాలు తెలియజేయాలని, లేదు అంటే ధనవంతుడికి తెలియజేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాల్లో ఉన్నటువంటి మనకు తెలియజేయాలని తెలియజేస్తున్నటువంటి సత్యాల గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా లూకా సువార్త 16:25 బట్ అబ్రహాం సెడ్, సన్, రిమెంబర్ ద డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్ యూ టుక్ ద గుడ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ లాజరస్ సిమిలర్లీ రిసీవ్డ్ ద బ్యాడ్, బట్ నౌ హీఈస్ కంఫర్టెడ్ అండ్ యు ఆర్ టార్మెంటెడ్. మొట్టమొదటి విషయం, ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు అబ్రహాం. ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు, దరిద్రుడి గురించి మాట్లాడుతున్నాడు. ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు, లాజర్ గురించి మాట్లాడుతున్నాడు. తన రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి లాజర్ గురించి మాట్లాడుతున్నాడు, పాతాళంలో వేదన అనుభవిస్తున్నటువంటి ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? రెండు విషయాలు మాట్లాడాడు. ఒకటి, వాళ్ళిద్దరి భౌతికమైన జీవితాన్ని గురించి మాట్లాడాడు. రెండవది, నిత్యత్వంలో వారిద్దరి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు, లేదా భూలోకంలో ఉన్నప్పుడు, అనగా దీనికన్నా ముందు, అనగా తీర్పుకు ముందు, అనగా శిక్షకు ముందు నువ్వు ఎలా ఉన్నావంటే, నువ్వు సుఖాన్ని ప్రతిరోజు ఊదారంగు వస్త్రాలు ధరించి శ్రేష్టమైనటువంటి నీ బల్ల మీద అంత ఆహార పదార్థాలతో రాజభోజనాలు తిన్నావే, కానీ బల లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, ఆదరణ లేదు, అటువంటి లాజరు పరిస్థితి. లాజరు కష్టాలు అనుభవించాడు. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవించావు, లాజరు కష్టాన్ని అనుభవించావు. పరిస్థితి ఏంటో తెలుసా? నీవు ప్రస్తుతం యాతన అనుభవిస్తున్నావు, యు ఆర్ బీయింగ్ టార్మెంటెడ్, బట్ హీఈస్ బీయింగ్ కంఫర్టెడ్. అతడు ఆదరింపబడుతున్నాడు. ఆదరణ లేకుండా అన్య లోకములో, ఆత్మీయ లేనటువంటి లోకంలో, లేదా భౌమికమైన లోకములో తన ఆదరణ లేకుండా గడిపాడు. ఇక్కడ నా మీద అనుకొని, నాకు సన్నిహితంగా ఉండి, నా రొమ్మును అనుకొని ఆదరణ అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా అబ్రహాము మాట్లాడిన ఒక్క మాటలోనే ఇద్దరు వ్యక్తుల గురించి, ఇద్దరు వ్యక్తుల యొక్క ఇద్దరు భూలోకపు అనుభవం, వారిద్దరి భూలోకపు అనుభవం, వారిద్దరి యొక్క నిత్యత్వపు అనుభవాలు తెలియజేశాడు. ఒక చిన్న మాటలోనే ఎంత వైజ్గా ఆయన తెలియజేశాడు. అబ్రహాము జ్ఞాని అయిన సొలొమోను అంతా తెలివి కలిగిన వాడు కాకపోవచ్చు, అబ్రహాము ఒక మంచి వక్త కాకపోవచ్చు,
కానీ అబ్రహాముని గురించి చెప్పబడిన మాట అతడు ప్రవక్త, అతడు వక్త కాకపోవచ్చేమో కానీ అతడు ప్రవక్త. వక్తను నువ్వు వక్తవి కాకపోయినా ప్రవక్తవి కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు వక్తవైండి నీ సొంత విజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలతో మాట్లాడి నువ్వు ఏదో చేయకపోయినప్పటికీ పర్లేదు, కానీ నువ్వు ప్రవక్తగా మారి ప్రభు యొక్క పిలుపుని, ప్రభు యొక్క పలుకుల్ని, ప్రభు యొక్క సత్యాల్ని ప్రజలకు తెలియజేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అతడు ప్రవక్త అని ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహామును గురించి చెప్పబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, అతడు దేవుని తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. గాడ్స్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ ఎ జడ్జ్. దేవుడు తీర్పరి అయి ఉన్నాడు, న్యాయమైనటువంటి తీర్పరి, న్యాయాధిపతి ఆయన. ఆయన ఇచ్చిన తీర్పు చూడండి, అబ్రహాము యొక్క నిర్ణయాన్ని బట్టి ధనవంతుడు పాతాళంలోనూ, అబ్రహాము యొక్క తీర్మానాన్ని బట్టి లాజరు తన రొమ్మును ఆనుకోవడానికి పిలువబడలేదు. ఈ జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎవరు అంటే, ఆ ధవళవర్ణ సింహాసనము దగ్గర గొర్రెలను మేకలను విభజించినట్టుగా విభజించిన వాడు, అనగా విశ్వాసులకు తండ్రి కాదు విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు. విశ్వాసమునకు కర్త అయిన యేసును చూసిన లాజరు విశ్వాసమునకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అయినట్టు అబ్రహాం ఊడిలో ఉన్నాడు. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, మొట్టమొదటి మాట అబ్రహాము తెలిపినటువంటి సత్యాలు, విశ్వాస వీరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తెలిపిన సత్యాలు. ఒకటి, అబ్రహాము దేవుని తీర్పును గురించి చెప్పాడు. దిస్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్, దీన్ని ఏం చేయలేము మనం. ఒక్కసారి ఆ జడ్జ్మెంట్ పాస్ అయిన తర్వాత ఆ జడ్జ్మెంట్ రద్దు చేయలేము. ఒక్కసారి ఆశీర్వాదము పాస్ అయిన తర్వాత దాన్ని రద్దు చేయలేము. దేవుని యొక్క తీర్పును రద్దు చేయలేము. ఇప్పుడు నువ్వు అరుస్తున్నావని, కేకలు వేస్తున్నావని, లాజర్ను పంపమన్నావని, ఏదో అభ్యర్థిస్తున్నావని, నన్ను తండ్రివైన అబ్రహామాని పిలిచావని చెప్పేసి నేను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఐఎమ్ సారీ, ఐఎమ్ హెల్ప్లెస్ అన్నట్టుగా అబ్రహాం ఉన్నాడు. అలాగనే అబ్రహాము ఐఎమ్ సారీ అని, ఐఎమ్ హెల్ప్లెస్ అన్నాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, అన్నట్లుగా. దయచేసి మాటలు జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నా. ప్రార్థనాపూర్వకంగా విందాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట, అబ్రహాము దేవుని తీర్పును గురించి మాట్లాడు. అబ్రహాం స్పోక్ అబౌట్ గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని యొక్క తీర్పును గురించి మాట్లాడాడు. దేవుని తీర్పును గురించి మాట్లాడాడంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యోహాను సువార్త 16:8 రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా 3 విషయాలు మాట్లాడతాడట. మాట్లాడమే కాదు, తెలియజేస్తాడు, లేదంటే ఒప్పింపజేస్తాడు. ఒకటి తీర్పును గురించి అట, 2వది పాపాన్ని గురించి, దేవుడు నీతిని గురించి తెలియజేస్తాడు. ఈ 3 విషయాలు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. వాటిలో ఒక విషయం తీర్పు. అబ్రహాము తీర్పును గురించి మాట్లాడుతున్నాడంటే అబ్రహాము ద్వారా తీర్పును గురించినట్టు ఒప్పుకోలు, కన్విక్షన్ చేస్తున్నాడు దేవుడు అని అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు తీర్పును గురించి ఏదోతో మాట్లాడచ్చు, ఫిలాసఫికల్గా మాట్లాడు, తీర్పు లేదని మాట్లాడచ్చు, అపహాస్యం చేయొచ్చు, కానీ ఒకరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తాడు, తీర్పు ఉంది, తీర్పు వాస్తవము అనేది. లోకంలో మనుషులు ఉన్నారు, మనుషులు తప్పు చేశారు, తీర్పు ఉంది. భూలోకంలో తీర్పు ఉన్నప్పుడు ఈ భూలోక జీవితానికి, నిత్యత్వానికి మధ్యలో ఒక తీర్పు ఉంది. మానవులందరూ ఒక్కసారి చనిపోవాలని నిర్ణయించబడింది. అటు తరువాత తీర్పు జరుగుతుంది. మానవులందరూ ఒకసారి చనిపోవాలి, చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు దేనికి అంటే వాళ్ళ వాళ్ళ స్థానాలు నిర్ణయించడానికి. తీర్పు సరదా కోసం కాదు, దేవుణ్ణి న్యాయాధిపతిగా నిరూపించడానికి మాత్రమే కాదు, నీకు న్యాయమైన ప్రతిఫలం ఇవ్వడానికి. పాపికైనా నీతిమంతుడికైనా న్యాయమైన ప్రతిఫలం ఇవ్వాలంటే తీర్పు జరగాలి. తీర్పు జరగకుండా నో ప్రాబ్లం, ఏదో నాకు ఇలా అనిపిస్తుంది అనే దాన్ని బట్టి న్యాయాధిపతి తీర్పు తీర్చడు. తీర్పు తీర్చడానికి ఆధారాలు కావాలి. ఏం ఆధారాలు? ఈ లోకంలో అబద్ధ సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని నీతిమంతుడిని అనీతిమంతుడిగాను, అనీతిమంతుడు నీతిమంతుడిగా చేయొచ్చు, కానీ ధవళవర్ణ సింహాసనం దగ్గర, బేమా సీట్ దగ్గర అలా జరిగే అవకాశం లేదు. నువ్వేం చేశావు, నువ్వేం మాట్లాడావు, నువ్వేం చూసావు అనే దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. అంతవరకే కానీ నీ గురించి ఇతరులు చేసేటువంటి రికమెండేషన్ను బట్టి కాదు. అక్కడ రికమెండేషన్లు చెల్లుబాటు కావు. ఈ రికమెండేషన్లు ఈ లోకంలో చెల్లుబాటు అవుతాయి, కానీ పరలోకంలో చెల్లుబాటులు కావు. నువ్వు చేసే ప్రతిదీ రికార్డు చేస్తుంది స్వర్గం. నీ జీవితం 70 సంవత్సరాలైనా, 80 సంవత్సరాలైనా, 90 సంవత్సరాలైనా ఆ
టోటల్ లైఫ్ని, ఆ ఓన్ లైఫ్ని స్వర్గం రికార్డ్ చేస్తుంది. ఇక్కడ రికార్డులు లేకపోవచ్చు, ఇక్కడ రికార్డులు ఉన్నా కానీ వాటిని పట్టించుకోకపోవచ్చు, ఇక్కడ ఉన్న రికార్డులను ధ్వంసం చేసి నాశనం చేయొచ్చు, కానీ పరలోకపు రికార్డులను ఎవరు నాశనం చేయలేరు. అవి పదిలంగా ఉంటాయి. అతర పుస్తకాలు తెరవబడతాయి, గ్రంథాలు తెరవబడతాయి, గ్రంథపు చుట్టలు తెరవబడతాయి. ఎవరెవరు ఏం చేశారో జీవగ్రంథము తెరవబడుతుంది, పేరుందా లేదో చూడబడుతుంది, స్మరణ పుస్తకము అనేటువంటి పుస్తకం తెరవబడుతుంది, పుస్తకాలు తెరవబడుతుంది. పుస్తకాలు తెరవబడుతుంది అంటే అక్షరార్థమైనటువంటి పుస్తకాలు, అది ఎక్కడ ప్రింట్ చేశారు, పరలోకంలో ప్రింటింగ్ ప్రెస్ ఉందా అని లిటరల్గా ఆలోచించొద్దు. ఒకరోజు అన్నట్టుగా లేకపోతే అకౌంట్స్, మన అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు, అనగా తీర్పు అనేది వాస్తవం, తీర్పు అనేది నిజం, తీర్పు అనేది కట్టుకథ కాదు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. మనకి ఇక్కడ ఆలోచిస్తున్న మాట, దేవుని తీర్పును గురించి అబ్రహాము మాట్లాడాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ వచనంలో అబ్రహాము మాట్లాడిన మాటలు, సెయింగ్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఎ గ్రేట్ చాస్ ఫిక్స్డ్ బిట్వీన్ అస్ అండ్ యూ. రెండోది మీకు మాకు మధ్యలో, అనగా పాతాళములో ఉన్నవారికి, పరలోకములో ఉన్నవారికి మధ్యలో ఒక గల్ఫ్, గ్రేట్ గల్ఫ్, లేకపోతే చాస్, లేకపోతే అగాధము, అంటే ఒక పెద్ద డివిజన్ ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, రాలేరు, రాకూడదు. ఇది దైవికమైనటువంటి నిర్ణయము, గాడ్స్ అపాయింటింగ్. అది రెండవదిగా దేవుడు అబ్రహాము మొట్టమొదటిగా దేవుని యొక్క తీర్పును గురించిన చెప్పినటువంటి అబ్రహాము, రెండవదిగా దేవుని యొక్క ఏర్పాటును గురించి మాట్లాడుతున్నాడు, గాడ్స్ అరేంజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేశాడు ఈ నరకము, ఈ పాతాళము, లేకపోతే ఈ పరలోకము, వీటి మధ్యలో ఉన్నటువంటి అగాధము. ఈ అగాధంలో ఎవరుంటారు ఏందో మరి తెలియదు. ఈ అగాధాన్నే లేకపోతే పరిగెటరు అనుకోని మనోళ్ళు, కొంతమంది క్యాథలిక్ సోదరులు మోసపోయారేమో అనిపిస్తుంది. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు, మన సమయం ఇప్పుడు వాటికి అనుమతించడం లేదు. రెండు స్థలాలను డివైడ్ చేసినటువంటి ఒక స్థలం. బాబు నువ్వు గుర్తించేవలేదో మరి, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, అనగా పరలోకాన్ని చూస్తున్నావు, నా రొమ్మును అనుకుని కూర్చున్న లాజరును చూస్తున్నావు, నీ ప్రదేశాన్ని అనగా పాతాళాన్ని, యాతన స్థలాన్ని చూస్తున్నావు, కానీ మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని, ఇవి పక్కపక్కనే ఉన్నట్టు ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు. చూడండి, జైలు శిక్ష వేయబడిన వారు జైల్లోనే ఉంటారు, సందర్శకులు వెళ్ళి లోపల ఉన్న వారితో వెలుపల ఉండే మాట్లాడుతుంటారు. విచారకరమైన పరిస్థితి, వాళ్ళు వెలుపలికి రాలేని విధంగా లాక్ చేసింది, తాళాలు వేయబడ్డాయి, నిర్బంధించబడ్డారు, గృహ నిర్బంధం అన్నట్టుగా, హౌస్ అరెస్ట్ అన్నట్టుగా అరెస్టు చేయబడ్డారు వాళ్ళు, జైల్లో అరెస్ట్ చేయబడి ఉంచారు, కారాగారంలో ఉంచబడ్డారు. అలాగే అబ్రహాం చెప్తున్నాడు, సింపుల్ సత్యం తెలుసుకో, సింపుల్ లాజిక్ తెలుసుకో, నీకు మాకు, మీరు రాలేరు మేము పోలేము, అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి. భూలోకంలో అటు ఇటు పోవచ్చు, భూలోకంలో ఆ మందిరానికి, ఈ మందిరానికి, అక్కడికి, ఆ మీటింగ్కి, ఈ మీటింగ్కి పరిగెత్తవచ్చు, కానీ నిత్యత్వంలో పరిస్థితి అలా కాదు. గాడ్ దేవుడు అపాయింట్ చేసినటువంటి స్థలములో సిస్టమ్ వేరుగా ఉంటుంది, భూలోకములో ఉన్న సిస్టమ్ కాదు, అది సిస్టమ్ మారింది. నువ్వు భూలోకపు సిస్టాన్ని పరలోకానికి అన్వయించాలనుకుంటే అది కుదరదు. భూలోకపు వ్యవస్థని, భూలోకపు నియామకాలని పరలోకానికి అప్లై చేయాలనుకుంటే కుదరదు, అది వేరు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరండి, సారీ బ్రదర్, లేకపోతే బ్రదర్ అని కాదులేండి, కుమారుడా, ఈయన తండ్రి అని పిలిచాడు కాబట్టి, ఈయన కుమారుడా, లేకపోతే నా కుమారుడా, నా ముద్దుల కుమారుడా, లేకపోతే బ్రదర్, మై సన్ డైవ్స్, మై సన్, మై రిచ్ సన్, ధనవంతుడే కానీ ఏం లాభం, నిత్య నరకంలో ఉన్నావు, ఐఎమ్ సారీ. ఇప్పుడు చూడు, మన మధ్యలో ఉన్న అగాధాన్ని గుర్తించలేదు, ఎక్కడో నిత్యత్వంలో చాలామంది ఉన్నప్పటికీ లాజర్ని గుర్తించావు, నన్ను గుర్తించావు, బాగానే ఉంది. నువ్వు గుర్తించాల్సినటువంటి మరొక సత్యం ఉంది, మనం గుర్తించాల్సిన సత్యాలు ఉన్నాయి, స్టెప్ బై స్టెప్, అన్నీ ఒకేసారి గుర్తించలేము, గ్రాడ్యువల్గా మనం కొన్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా నరకం గురించి ఇప్పుడు నీకేం అర్థం కాదు, ఇవన్నీ భూమి మీద అనుకుంటున్నావు, నరకం పరలోకాన్ని భూమి మీద అనుకుంటున్నావు, ఎక్కడున్నాయండి, ఎవరు చూశారండి అని సరదాగా మాట్లాడుతున్నావు, కానీ ఇవి వాస్తవాలు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ అదే సమయంలో న్యాయాధిపతి అయిన దేవుడు శిక్షిస్తాడు కూడా. ఒక తండ్రికి ప్రేమ లేదని కాదు, తండ్రికి ప్రేమ ఉంది, అయినప్పటికీ కూడా కుమారుణ్ణి, కుమార్తెని శిక్షిస్తున్నాడు. ఓ, అతను శిక్షించాడు కాబట్టి అతను ప్రేమ కలిగిన వాడు కాదు, ఒకప్పుడు ప్రేమ ఉంది అని ఎవరు వ్యాఖ్యానించలేరు.
దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. రెండో విషయం దేవుని యొక్క అరేంజ్మెంట్ని గురించి, దేవుని యొక్క నియామకం. ఈ అగాధాన్ని నిర్మించింది ఆయనే. అక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి, ఇక్కడి వాళ్ళు ఇక్కడే ఉండాలనేటువంటి ఆర్డర్, ఆ రూల్ సృష్టించింది ఆయనే. ఈ రూల్ సృష్టించింది మానవుడు కాదు, లాజరు కాదు, లేకపోతే అబ్రహాము కాదు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 29:31 వచనాలు. అబ్రహాము అతనితో, మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వాళ్ళు వినాలి అని చెప్పాడు. ఎవరి మాటలు? మోషే మాటలు, ప్రవక్తల మాటలు. ఏ ప్రవక్తలు? సుమారు 12 ప్రవక్తల యొక్క పుస్తకాలు పాత నిబంధనలో కనిపిస్తాయి. అనగా మోషే మాటలు అంటే మోషే చచ్చిపోయాడా, బతికున్నాడా అనేటువంటి వివాదాన్ని ఇప్పుడు లేవనెత్తకూడదు. మోషే చనిపోయాడు. మోషే చనిపోయాడు కదా అంటే మళ్ళీ ఎక్కడ చనిపోయాడు, ఏంటి మనం చూసామా అనే వివాదాల్లో కూడా మనం వెళ్ళొద్దు. మోషే అంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే మోషే ధర్మశాస్త్రము అని అర్థం. అనగా మోషే రాసిన పుస్తకాలు అని అర్థం. అనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పంచకాండాలు, పెంటాటుక్ అని చెప్పబడిన 5 పుస్తకాలను ఉద్దేశించి మోషే అని అన్నాడు. ప్రతిసారి మోషే ఈజీకోట్ 5 పుస్తకాలని కాదు, ఆయన రాసిన పుస్తకంలాగా. అక్కడక్కడ మనకు వీధుల్లో అంబేద్కర్ బొమ్మ కనిపించినప్పుడు అంబేద్కర్ గారి చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, మీరు గమనించారో లేదో మరి. గాంధీ తాత చేతిలో పుస్తకం ఉంటుంది, రాజ్యాంగం, భారత రాజ్యాంగం. అలాగే మోషే అంటున్నామంటే మోషే రాసిన పుస్తకం, అంటే 5 గ్రంథాలు ఉన్నటువంటి పంచకాండాల పుస్తకం ధర్మశాస్త్రం. అనగా ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల పుస్తకాలు. అనగా ఇంకా చెప్పాలంటే పాత నిబంధన. లూకాసు వార్త 24 మనం గమనిస్తే మోషేయు ప్రవక్తలను కీర్తన గ్రంథములోను గురించి, నన్ను గురించి రాయబడినది అని అంటాడు. అనగా పాత నిబంధన ఈజ్ ఈక్వల్ టు మోషే, అనగా 5 పుస్తకాలు, ప్రవక్తులు అంటే 12 పుస్తకాలు, మరియు కీర్తనలు అంటే, కీర్తనలు అంటే మళ్ళీ 5 పుస్తకాలు ఉన్నాయి, 5 పద్య భాగాలు, 5 పొయిటికల్ బుక్స్. అనగా ఈ ఒక 5, ఇదొక 12, మొత్తం 22 పుస్తకాలు. అనగా టోటల్గా మెజారిటీ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్, అనగా పాత నిబంధనలో సింహభాగం, అత్యధికమైన భాగము అని దాని అర్థం. అనగా ఇంకా చెప్పాలంటే పాత నిబంధనం, ఇంకా చెప్పాలంటే వాక్యము. అయ్యా వాక్యం ఉంది కదండి, ఎందుకు సూచక్రియలు? కాబట్టి లాజరు బతికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాడని దెయ్యం అనుకుంటారు, కానీ లాజరు చెప్పిన దేవుని మాటలు ఎవరు అంగీకరిస్తారు? ఒక లాజర్ చెప్పాడు, మీ సహోదరుడు మాతో పాటు ఉన్నాడండి, లేదా నేను పరలోకం నుంచి చూశాను, ఆయనే నన్ను మీ దగ్గర పంపించమని చెప్పాడండి. ఈ కట్టుకథలను భూలోకంలో ఎవరు నమ్మగలరు? ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడిన, ప్రవక్తలకు బయలుపరచబడిన సత్యాలనే నమ్మని జనాలు ఈ మరణానంతర జీవిత కథలను ఎవరు నమ్ముతారు? మరణానికి ముందున్న వాటిని ఎవరు నమ్మడం లేదు. మరణానంతరం లేదా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అయినా లేదా ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు? ఈ రోజుల్లో ప్రతిదానికి ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు, ప్రతిదాన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ మనం మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెషయాగ్రంథం 53 యెషయా గారి ప్రశ్న అది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? నమ్మడం లేదు. మెస్సియాని గురించి మాటలు ఎవడు నమ్మడం లేదు. మెస్సియా యొక్క సిలువ మరణం, మెస్సియా యొక్క పునరుత్థానాన్ని గురించి ఎవడు నమ్మాడు? నమ్మడం లేదు. మెస్సియా యొక్క ఎదుగుదల, మెస్సియా యొక్క సమాధి, మెస్సియా యొక్క దీర్ఘాయుష్ ఎవరు నమ్ముతున్నాడు అని యెషయా గ్రంథం 53 మెస్సియాకు సంబంధించిన విషయాల ప్రస్తావన చూస్తాం. ఈ రోజుల్లో దేవుని సేవకులంగా మేము ప్రకటిస్తున్న దాన్ని ఎవరు నమ్ముతున్నారు? ఈ టీవీలో బోధించబడే దాన్ని ఎవరు నమ్ముతున్నారు? కట్టుకథలని, పెట్టకథలు నమ్ముతారు, కానీ దేవుని వాక్యాన్ని ఎవరు? అందుకని రాయబడింది. కాబట్టి దీని అవసరత లేదండి, లాజరు పంపబడాల్సిన అవసరత లేదు. మరి ఏం జరగాలి? నా సహోదరులు మారు మనసు పొందాలంటే నేనేం చేయాలి? మారు మనసు పొందాలంటే వాక్యం ఉంది, మారు మనసు పొందాలంటే సువార్త ఉంది. వారు సువార్త ద్వారా, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు లేవని కాదు, సూచక్రియల అవసరం లేదు అని అబ్రహాము చెప్తున్నట్టుగా మనం భావించడానికి వీల్లేదు. అబ్రహాము సూచక్రియలకి, ఆశ్చర్యకార్యాలకి, సైన్స్ అండ్ వండర్స్కి వ్యతిరేకి అని బోధించడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఆ ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించి ప్రభువుకు సమీపంగా ఉండాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అలా పశ్చాత్తాప పడితే ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. మూడో విషయము,
అబ్రహాము దేవుని వాక్యాన్ని గురించి, గాడ్స్ వర్డ్స్ను గురించి మాట్లాడుతున్నాడు, గాడ్స్ ఓరకిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. మిరకిల్స్ లేవని కాదు, మిరకిల్స్ తర్వాత సంగతి, ఓరకిల్స్ అనగా అద్భుతాలు, లేకపోతే లేకపోతే ఏమంటారు వాటిని పదాలు ఆయన పలికినటువంటి సూక్తులు. మిరకిల్స్ అంటే సూచక్రియలు, ఓరకిల్స్ అంటే సూచక్రియలు, అనగా మిరకిల్స్ ప్లస్ ఓరకిల్స్ రెండు దేవుని చేతిలోంచి వచ్చేవి, దేవుని దగ్గర నుంచి జరిగేవి. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు మూడు విషయాల గురించి అబ్రహాము తెలిపాడు. అబ్రహాము మూడు సత్యాలు తెలిపాడు. ఏ అబ్రహాము మూడు సత్యాలు మాత్రమే తెలియజేయగలడా అంటే ఆయన చాలా తెలిపింటాడు, కానీ మనం వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, ఒకటి దేవుని తీర్పును గురించి అబ్రహాము తెలియజేశాడు. దేవుని తీర్పు వాస్తవం, దేవుని తీర్పుకు నేనే సాక్షిని, దేవుని తీర్పుకు సాక్ష్యం లాజరు, దేవుని తీర్పుకు సాక్ష్యం ధనవంతుడు. దేవుని తీర్పు అనేది వాస్తవం, దేవుని తీర్పు ఫలితంగా తీర్పు లేకుండా వాళ్ళని అక్కడ పడేయలేదు. బై మిస్టేక్గా లాజరు పరలోకానికి రాలేదు, బై మిస్టేక్గా ధనవంతుడు నరకానికి వెళ్ళలేదు. తీర్పు తర్వాత జరిగింది. తీర్పు, దేవుని తీర్పు యొక్క రియాలిటీని అబ్రహాము తెలియజేశాడు. రెండవది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క అరేంజ్మెంట్ను గురించి అబ్రహాము మాట్లాడాడు. మూడో విషయం, ఒకవేళ ఇది మానవుడు లేకపోతే ఏర్పాటు చేసింటే ఏమన్నా అటు ఇటు ఏమన్నా మార్పులు చేర్పులు చేయొచ్చు, దేవుని ఏర్పాటు కాబట్టి మనం ఏం చేయలేము. మూడో విషయం మాత్రం మాట్లాడిన విషయం, దేవుని వాక్యం, గాడ్స్ వర్డ్ ఉంది. అనగా అబ్రహాము కాలములో ధర్మశాస్త్రము రాలేదు, కానీ అబ్రహాము ధర్మశాస్త్రము యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము దేవుని వాక్యం మారు మనసులోకి నడిపిస్తుంది. నువ్వు ధర్మశాస్త్రం విన్నావు, వాక్యం విన్నావు, నీకు ఎలాగో వాక్యము ద్వారా రక్షణ కలుగుతుందో కలగాలో, నీ కలగలేదు, అలాగే వీళ్ళకు కూడా నీ సోదరులకు కూడా సేమ్ అదే సిస్టమ్. అది సిస్టమ్ మారలేదు, కాలాలు మారినా లేకపోతే మనుషులు మారినా లేకపోతే యుగాలు మారినా దేవుని సిస్టమ్ మాత్రం, ఆర్డర్ మాత్రం మారదు, అది ఎప్పుడు సేమే. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. అబ్రహాము తెలిపిన సత్యాలు, మూడు సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. అతడు దేవుని తీర్పును గురించి తెలియజేశాడు, దేవుని ఏర్పాటును గురించి, దేవుని యొక్క అరేంజ్మెంట్ గురించి తెలియజేశాడు. మూడవది ఆయన తెలియజేసిన విషయం, దేవుని వాక్యాన్ని గురించి తెలియజేశాడు. కాబట్టి దేవుని తీర్పు ఉందని భయపడి, దేవుని ఏర్పాటు గురించి మనం గ్రహించి, దేవుని వాక్యము ద్వారా, సువార్త ద్వారా మారు మనసు పొంది ముందుకు సాగడానికి, ఆ నరకాగ్నిని తప్పించుకోవడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. చెప్పబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు కృపను చూపండి తండ్రి. మేము దుష్టుడికి తావు ఇవ్వక ఆ యొక్క వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము పెంపొందింపజేసుకోవడానికి మీరు కృపను చూపండి. వాక్యాన్ని అందించిన మీ సేవకులు మీ చేతులను సమర్పిస్తున్నాం. ఇంకా అనేక పర్యాయాలు, ఇంకా అనేక ప్రాంతాల్లో మీ సేవకుడిని మీ కొరకు మీ సాక్షిగా మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు తన వాక్యంలోంచి మనందరితో మాట్లాడి ఉన్నారు కనుక వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకను మీరు ఆత్మీయంగా బలపడాలనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీరు మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట వేడుకొంటూ ఉన్నాం. సంతోషం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.